మిత్రులకు తెలుగు టీవీ ఛానల్స్ వీక్షించే రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంత సడన్గా ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి ప్రధానమైన కారణం, నాకు, నా కుటుంబానికి, మా తాతలకి, మా తండ్రులకి, మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఇష్టమైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ పాప షర్మిల గారు నిన్న సైబర్ కమిషనర్కి తెలంగాణ రాష్ట్రంలో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ఏంటో మీ అందరికీ తెలుసు. దాన్ని నా నోటితో చెప్పడానికి కూడా నాకు ఇష్టపడలేదు. అంటే అంత నీచమైనటువంటి ఒక దగుల్బాజీతనంతో ఒక ఊర గజ్జి కుక్కలు ఎదుర్కోలేక పుట్టించినటువంటి ఒక ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ని నా నోటితో నేను చెప్పడానికి కూడా పండగ పూట నాకు చాలా అయిష్టంగా ఉంది. సో ఆమె కంప్లైంట్ చేసేటప్పుడు ఉదయానే పేపర్ చదువుతున్నా కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్ద్రత, పక్కన కంప్లైంట్ చేసేటప్పుడు ఉంటే ఉన్నటువంటి ఇది నన్ను చాలా చాలా అంటే చాలా క్షోభకు గురిచేసింది. ఆ కుటుంబాన్ని ఇష్టపడే ఒక వ్యక్తిగా, నేను ఆ పార్టీకి సంబంధం లేకపోయినా కూడా, ఒక మహిళకి మీద ఎట్లా అంటానికి మీకు నోళ్ళు ఎలా వచ్చినాయి? అసలు మీరు అసలు మనుషులా పశువులా? అసలు మా ఇంటి ఆడపడిచైనా కానీ, మీ ఇంటి ఆడపడిచైనా కానీ, ఎవరింటి ఆడపడిచైనా కూడా ఒక ఆడపడుచు మీద ఇంత నింద మోపటానికి మీకు ఎట్లా మనసొప్పిందయ్యా? ఛీ, అసలు మాట్లాడడానికి కూడా ఇష్టం లేదు. ఒక కుటుంబంలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ముగ్గురు వ్యక్తులు రాష్ట్రం మొత్తం కాలినడక నడిస్తే, రాజశేఖర్ రెడ్డి గారు, షర్మిల గారు, నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నడిచి పేద ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల ఉన్నతి కోసం చాలా బాగుండాలి అని చెప్పని వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కోసం ఒక కుటుంబంలో ముగ్గురు పాదయాత్ర చేస్తే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఆడపిల్ల మీద ఏంటి ఇట్లాంటి నిందేస్తారా? అసలు సిగ్గుందా? ఎదుర్కోలేక, రాజకీయంగా ఎదుర్కోలేక ఇట్లా చేస్తున్నారు అన్నది పసిపిల్లోడకు కూడా అర్థమవుతుంది కదా. ఆ ఎదుర్కొనే ఒక ఈ ట్రావెలింగ్లో షర్మిల గారి మీద, సోదరి ఇలాంటి షర్మిల గారి మీద అట్లా అంటూ నాకు, నా కుటుంబ సభ్యులకి చాలా బాధ అనిపించి ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కానీ అమ్మ, షర్మిలమ్మ, నేను ఒక్క విషయం మాత్రం చెప్తున్నాను. అతి కొద్ది రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోతుంది అని ఇంతకుముందే చెప్పాను. తెలంగాణ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఇప్పుడు చెప్తున్నాను, ఎదుర్కోలేక చేసే ఆ దగుల్బాజీ కుక్కలు మాట్లాడే మాటలు మాత్రం నువ్వు మనసులో పెట్టుకుని ఏ క్షణంలో కూడా బాధపడద్దు, మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ. ఎందుకంటే ఒకప్పుడు త్రేతాయుగంలో, రామాయణ కాలంలో సీతమ్మ తల్లి మీద కూడా నింద వేసినటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు ఉన్నటువంటి ఇప్పుడు ఈ కలియుగంలో సీతమ్మ తల్లి లాంటి మీ మీద నింద వేసిన వాళ్ళ గురించి కూడా పెద్ద ఆలోచించాల్సిన పని లేదని మనోధైర్యాన్ని ఇస్తూ ఇంకొక విషయం చెప్తారమ్మా. జగన్నాథుడు టెంపుల్కి మీరు ఎప్పుడైనా వెళ్ళారో లేదో, జగన్నాథుడు టెంపుల్లో ఎప్పుడు కూడా జగన్నాథుడు అంటే కృష్ణుడు భార్య ఉండదు. ఒక పక్క బలరాముడు, ఒక పక్క కృష్ణుడు ఉంటాడు, మధ్యలో మాత్రం వాళ్ళ శిష్యుడు ఉంటుంది, సుభద్ర. భార్యలు ఉండరు అక్కడ. సో ఆ భగవంతుడు జగన్నాథుడిని నీకు తోబుట్టువుగా ఇచ్చాడు, ఆ బలరాముడు లేడు అని సందేహం మాత్రం నువ్వు పెట్టుకోవద్దమ్మా. చిన్ని కృష్ణ లాంటి నీ తోబుట్టువు కాపోయినా, ఆ బలరామకృష్ణులాగా కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది, లక్షల మంది అన్నలు నీ వెన్ననక ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళని ఇంకొకసారి మాట్లాడితే
నాలిక చీరేస్తామని వార్నింగ్ ఇస్తూ జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణుడు తానై అర్జునుడు తాడై పోరాడుతున్నటువంటి మీ సోదరుడికి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మనోధైర్యాన్ని నింపి ఎలక్షన్కి వెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానమ్మా. ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సోషల్ మీడియాలో ప్రతి మహిళ గురించి కూడా అసభ్యకరమైనటువంటి వార్తలు చాలా ఎక్కువ, అంటే దానికి అడ్డు అదుపు లేకుండా ఏ స్థాయి అయినా సరే అది నిజ అబద్ధాన్ని కూడా నిజంలా చూపించాల్సినటువంటి దారుణమైన పరిస్థితి. చాలా మంది ప్రజలు కూడా అది నిజమేనేమన్నా భ్రమ కలిగించే విధంగా ఉంది. 2014 షర్మిల పైన కూడా ఇటువంటిది ఉన్నది, కంప్లైంట్ ఇవ్వడం ఎందుకు లేనట్టు అప్పుడు ఆగిపోయారు, ఇప్పుడు మళ్ళీ ఇవ్వాల్సి వచ్చింది. అంటే సైలెంట్గా ఉంటే దాన్ని నిజం చేసే పరిస్థితికి తీసుకెళ్తున్నారు దారుణంగా. దీన్ని ఎలా చూడవచ్చు? ఏమండి, ఇప్పుడు 30 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ అని కొత్తగా వచ్చిన కృష్ణనగర్లో ఆర్టిస్ట్గాను ఆల్రెడీ 30 సంవత్సరాలు ఎస్టాబ్లిష్ అయినటువంటి జూబ్లీస్లో ఆర్టిస్టులకు చాలా తేడా ఉంటుంది. వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేయాలన్నా ఒక సినిమా పరంగా ఒక రాజకీయ పరంగా ఒకసారి మనకు కథ ఉండేది అనమాట. ఒక్కొక్క వెళ్తుంటే పంది వెళ్తుంది అనుకుంటారు. ఏంటి అట్లాంటి రోజులు మొత్తం పోయాయండి. ఇప్పుడు మీరు అనుకున్నట్టు ఒక చెత్త ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒకే ఒక మీడియా రాజకీయ పరంగా సినిమా పరంగా ఎంత అణగదొక్కాలో కింద వర్గాన్ని అణగదొక్కుతూనే ఉన్నారు. అది నాకు తెలుసు, సినిమా పరిశ్రమ గురించి తర్వాత తీసి పక్కన పెడదాం. అది ఏంటి, ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక మీడియా కొంగు కట్టుకొని మరీ చేస్తున్నటువంటి ఈ కుక్కని పంది అంటే పంది అనే నమ్మే స్థితులు 2014 ఉన్నాయేమో కానీ 2019 మాత్రం లేవు. సోషల్ మీడియా అవేర్నెస్ బాగొచ్చింది. నా పిల్లలు అప్పుడు 10th క్లాస్ చదువుతున్న వాళ్ళు ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నారు. అవేర్నెస్ ఉంది యూత్లో. ఏంటి, ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఏమండి, ఆ ఎవరు నమ్మలేరు నమ్మరు అనడానికి మీకు 2019 మీకు ఉదాహరణగా నిలవబోతుంది. టేక్ ఇట్ మై వర్డ్ సార్, ఇది మాత్రం జరిగి తీరుతుంది. యెల్లో మీడియా సృష్టించేటటువంటి ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ని ఆ చెత్తని ఎక్కించుకోవడానికి ఇవాళ యూత్ రెడీగా లేరు, ఇంటలెక్చువల్స్ రెడీగా లేరు. ఏంటి, ఇట్ ఈస్ ఎ మైండ్ గేమ్, ఇట్ ఈస్ ఆల్ ట్రాష్. అసలు మీరు ప్రశ్న అడుగుతుంటేనే నాకు రోమాలు నెక్కి పొడుచుకుంటుంది. ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. నేను చెన్నైలో ఉంటాను, తమిళ సినిమా ఒకటి చేస్తున్నాను, కర్ణాటక వెళ్తాను, కేరళ వెళ్తాను. ప్రతి ఒక్కళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది స్టేట్ ఇన్ సౌత్ ఇండియా, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అబ్జర్వ్ చేశారు. ఆఖరి సభను కూడా అందరూ చూశారు. నన్ను ప్రతి హీరో తమిళనాడులో అడిగారు, ఎక్సెప్ట్ హియర్, ఇక్కడ తప్ప మిగతా సౌత్ ఇండియాలో రాష్ట్రంలో ఉన్నటువంటి సినిమా పరిశ్రమ అంతా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసింది. నేను ఒకటే చెప్పాను, ఏంటి, ఇట్ ఈస్ గోయింగ్ టు ద రాక్ అండి అని చెప్పాను. మాకు కూడా అర్థమైపోతుందండి. అసలు అంత చిన్నపిల్లవాడు అంత ఇది కాళ్ళు వాసినా కూడా ఎట్లా నడుస్తున్నాడండి అని చెప్పని అడిగిన వాళ్ళే తప్ప హీరోలు కానీ టెక్నీషియన్స్ కానీ మిగతా రాష్ట్రాల్లో. ఏంటి, సౌత్ ఇండియా మొత్తం అండి, ఒక తెలుగు రాష్ట్రం ఏంటి, అందరు ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ ద 2019 రిజల్ట్. ఆల్రెడీ నాకు తెలిసిన నాలెడ్జ్లో నేను చెప్పాలంటే కనుక ఎలక్షన్ అయిపోయింది. ఓకేనా, ఇది జస్ట్ ఫర్ ద మెకానిజం కోసం చేయాలి. అందుకని నేను ఏమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీలో లేను. ఒక రచయితగా, ఒక ఇంటలెక్చువల్గా, ఒక చదువుకున్నవాడిగా, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ బాధ్యతగా నేను చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో రేపు గవర్నమెంట్ బారబోతుంది, ఆంధ్ర రాష్ట్రానికి సువర్ణాధ్యాయం స్టార్ట్ కాబోతుంది విడిపోయిన తర్వాత. ఇంతవరకు మాత్రం నేను చెప్పగలను. యా, నిన్న కంప్లైంట్ మాత్రం కరెక్ట్గానే లాంచ్ చేశారని చెప్పని నాకు అనిపించిందండి. ఎందుకంటే ఏపీలో చేయకుండా ఇక్కడ చేయటం అనేదే ద ఫస్ట్ స్టెప్, మంచి అడ్వైస్తో పాటించారనిపిస్తుంది. ఎందుకంటే ఏపీలో చేస్తే అది డస్ట్బిన్లోకి వెళ్ళిపోతుంది. మా అందరికి తెలిసిన సబ్జెక్టు. నేను కాక మన జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగినప్పుడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రియాక్షన్ చూస్తేనే మనకు తెలుసు. అసలు నాకు తెలిసేది ఏంటండి, మీడియా వాళ్ళకి తెలిసేది ఏంటండి, నా కొడుకున్నాడు, మా 10th క్లాస్ చదువుతుంటాడు ఊళ్ళో, వాడున్నాడు, ఏం డాడీ డీజీపీ గారు అప్పుడే చెప్పేశారు, ఏం డాడీ అని అడిగారు. అప్పుడే చెప్పడం కాదు నాన్న, వాళ్ళకి ముందే తెలుసు అయ్యా, వాళ్ళకి ముందే తెలుసు, అందుకని వెంటనే చెప్తారు. బాంబుకి బాంబు పెడతారు, ఇటు వస్తారు, పేలుద్దా పేలదా, చూశారు బాగా పేలింది అన్నారు, అంతే.
చప్పట్లు కొట్టారు నాన్న నువ్వు 10th క్లాస్ చదువుతున్నావు అని చెప్పని నా 2వ కొడుకు అయినటువంటి బద్రీనాథ్కి వాడికి తెలియదు కదా 10th క్లాస్ చదువుతున్నాడు కదా వాడికి నచ్చ చెప్పాను ఏంటి కొంచెం అవన్నీ కామెడీగా ఉంటాయి అందుకని అక్కడ చేయకుండా ఇక్కడ చేయటం అనేది 1000% కరెక్టు. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ డీప్గా ఎన్ఐ చేసి హోమ్ మినిస్టర్ గారు కూడా మొహమ్మద్ అలీ గారు కూడా చాలా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి అతి త్వరలో దట్ బ్లడీ ఫూల్స్ని ఆ గజ్జి కుక్కల్ని ఆ మురికి కుక్కల్ని పట్టుకొని లోపలైటి మాత్రం ఖచ్చితంగా జరగాలి జరుగుద్ది అని నేను నమ్ముతున్నాను. సార్ స్పెషల్ స్టేటస్ గురించి మేము పోట్లాడినప్పుడు వాళ్ళ క్యాబినెట్లో ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ ఆయన ఎవరు సుజనా చౌదరి గారు ఢిల్లీ నుంచి మాట్లాడినప్పుడు పందులతో ఆడుకోమన్నప్పుడు నేను కూడా ఇదే ఇక్కడే ప్రెస్ మీట్ చేశాను. నేను మళ్ళీ వాళ్ళు వచ్చి స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడతాడు అప్పుడు మాట్లాడినప్పుడు లోపలేమంటారు ఇమీడియట్గా వచ్చి వాళ్ళకే గొడవలు అయిపోయి మళ్ళీ వచ్చి పోట్లాడతారు. ఇదంతా ఎట్లా ఉంటుందంటేనండి అసలు దేర్ ఈజ్ నో ఎథికల్ వాల్యూస్ దేర్ ఈజ్ నో అక్కడ అసలు నాకు తెలిసిన నాలెడ్జ్లో నాకు ఒక 10,000 మంది నుంచి 50,000 మంది వరకు పరిచయస్తులు ఉన్నారండి ఆంధ్రప్రదేశ్లో. ప్రతి ఒక్కళ్ళు నా ఫ్రెండ్స్ నా మిత్రులు ఇంటలెక్చువల్స్ రైటర్స్ బిజినెస్ పీపుల్ వైశ్యాస్ బ్రాహ్మిన్స్ అసోసియేషన్ అసలు మొత్తం A to Z అనమాట. మా ఊర్లో మా తెనాల్లో మా వెనకాల చెప్పులు గుట్టే ఒక మా నాన్నగారి ఫ్రెండ్ అయినటువంటి చెప్పులు గుట్టే సుబ్బయ్య దగ్గర నుంచి అందరూ A to Z ఏం చెప్తున్నారంటే ఇక్కడ ప్రభుత్వం లేదండి ఇక్కడ ప్రభుత్వం నడవట్లేదు 1-man show జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళందరూ ఎట్లా రియాక్ట్ అయ్యి దాన్ని ఓటుగా కన్వర్ట్ చేస్తారు అనేది మళ్ళీ మొట్టమొదటికి వస్తే 2019 చెప్పుద్ది సమాధానం. ఇంకా ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.